కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన రాహుల్ గాంధీకి అభినందనలు తెలుపుతూ నల్గొండ జిల్లా చెన్నూరులో ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. సభకు 30,000 మందికి పైగా కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చాయి. సభ నిర్వహిస్తున్న ప్రభుత్వ పాఠశాల ప్రాంగణం మొత్తం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరుతో మార్మోగిపోతోంది. వచ్చే ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు రాజగోపాల్ రెడ్డి. అంతకుముందు యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుపల్ మండలం దండు మల్కాపురంలోని ఆందోల్ మైసమ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు రాజగోపాల్ రెడ్డి. చౌటుపల్ నుంచి 3,000 బైక్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. Oh,